గతేడాది మలయాళంలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనుం కోటియం. ఈ సినిమాలో బిజు మేనన్, పృథ్వీరాజ్, సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నించిన విషయం తెలిసిందే. చివరిగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హవాల్దారు పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక బిజు మేనన్ పాత్ర కోసం బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. అధికారిక ప్రకటన కోసం మాత్రం ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.